బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది తెలంగాణ. సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. ఏ లక్ష్యంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదుగుతోంది. బడ్జెట్ అంచనాల్లో 20% రాబడి వచ్చింది. నిరుడు కంటే 7360 కోట్లు అధికంగా వచ్చాయి. పన్నుల రూపంలోనే 31000 కోట్లు వచ్చాయి. జీఎస్టీ ద్వారా 11000 కోట్ల ఆదాయం సమకూరింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లతో 3000 కోట్లు వచ్చాయి. ఇటీవల విడుదలైన కాక్ త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రాష్ట్రానికి 259,861.91 కోట్లు సమకూరుతుందని బడ్జెట్లో అంచనా వేసింది. మొదటి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి మొత్తం 50,910.11 కోట్లు ఖజానాకు చేరాయి. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే సుమారు 20% ఆదాయం సమకూరినట్టే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 245,256.61 కోట్లు సమకూరుతాయని బడ్జెట్ లో అంచనా వేయగా, నిరుడు జూన్ వరకు 43,550.51 కోట్లు వచ్చాయి. అంటే అప్పటి బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వచ్చింది 18%. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరింది. ఇటీవలే కాగ్ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. అందులో తెలంగాణ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్న తీరును వర్ణించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నా తెలంగాణ మాత్రం ఆర్థికంగా ఏటికేడు బలపడుతూనే ఉంది. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కొర్రీలు పెడుతున్నా సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ రాబడి అగ్రస్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో 50,942.49 కోట్లు వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి 11,418.47 కోట్లు వసూలయ్యింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 22%. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో 42,189.47 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి 9,645.14 కోట్లు వచ్చింది. నిరుడితో పోలిస్తే ఈసారి 1,773.33 కోట్లు అధిక రాబడి వచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 18,500 కోట్లు వస్తుందని రాష్ట్ర శాఖ అంచనా వేయగా, జూన్ నాటికి 3,510.63 కోట్లు రాబడి సమకూరింది. అమ్మకం పన్ను రూపంలో 7,532.96 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 2,988.88 కోట్లు, పన్నేతర రాబడి 1,488.10 కోట్లు రాబడి వచ్చింది. ప్రధాన వ్యయాలను పరిశీలిస్తే రెవెన్యూ ఖాతా ఖర్చు 15,406.89 కోట్లుంది. వేతనాల కోసం రాష్ట్రం వెచ్చించింది 9,796.83 కోట్లు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పెన్షన్ల రూపంలో 4,158.57 కోట్లు వెచ్చించింది. ఇలా జూన్ వరకు రాష్ట్రానికి 50,910.11 కోట్లు సమకూరగా, అన్నింటికీ కలిపి 47,290.64 కోట్లను రాష్ట్రం ఖర్చు చేసింది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసమే రాష్ట్రం వెచ్చిస్తోంది. పటిష్ట ప్రణాళికతో ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకుంటోంది.